గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో బాగా పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 9100 లెవెల్స్ దాటింది. ఆ తర్వాత మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 9160 లెవెల్స్ వరకు వెళ్ళి చివరికి మార్కెట్ ఒక ఎంబడే ఒక రియాక్ట్ అవుతూ ఆల్మోస్ట్ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఇవాళ మార్కెట్ క్లోజ్ అయింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక 9000 పైన క్లోజ్ అవ్వడం చూసాము. మార్కెట్ చివరికి ఒక స్వల్ప నష్టాలతోటి 10 పాయింట్ల నష్టాలతోటి క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1% పెరిగింది, అంటే ఒక 180 పాయింట్లు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. అందులో చూస్తే కనుక ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ రావడం మనం చూసాము, కొంచెం రియాక్షన్ వచ్చింది. కానీ మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా చూస్తే కనుక కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసిన సెక్టర్ చూస్తే కనుక ఇవాళ ఆటో స్టాక్స్ 1.7% పెరిగింది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కొంచెం స్వల్పంగా పాజిటివ్గా క్లోజ్ అయింది. అలాగే ఎఫ్ఎంసీజీ 1.3% పెరిగింది. అలాగే మెటల్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది, అన్ని సెక్టర్స్తో పోలిస్తే ఇవాళ 2.7% పెరిగింది మెటల్స్. సో కాబట్టి ఒకసారి మనం ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి, అలాగే ఆటో స్టాక్స్ ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి, మెటల్స్ ఒకటి చూద్దాం. ఆటో స్టాక్లో చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఒకసారి చూస్తే కనుక ఏషియర్ మోటార్స్ ఇవాళ 14830 లెవెల్స్లో క్లోజ్ అయింది ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ కౌంటర్ అనుకోవచ్చు. తక్కువ ఈక్విటీ ఉంది, జీరో డెట్ కంపెనీ. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక హై నుంచి బాగా పడి గత కొన్ని వారాలుగా ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా పటిష్టంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు ఐషర్ మోటార్స్. సో టెక్నికల్గా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక ట్రెండ్ రివర్సల్ కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఐషర్ మోటార్స్. సో అలాగే మారుతి కూడా మనం కొత్త కొన్ని రోజుల క్రితం కూడా చెప్పుకున్నాము కొంచెం పాజిటివ్గా ఉందని. సో మారుతి సుజుకి కూడా చూస్తే కనుక ఇవాళ ఒక డీసెంట్ క్లోజింగ్ మనం చూస్తున్నాము. లాస్ట్ 2-3 వారాల్లో చూస్తే కనుక మారుతి సుజుకి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఇవాల్టి మూమెంట్ బట్టి కూడా చూస్తుంటే మారుతి సుజుకి షార్ట్ టర్మ్లో ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్లో బై పొజిషన్ మారుతి అనుకోవచ్చు. మారుతి సుజుకిని షార్ట్ టర్మ్ కోసం ఒక 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే ఇవాళ మెటల్ స్టాక్లో చూస్తే కనుక టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూస్తే కనుక చాలా కాలం ఒక కన్సాలిడేషన్ చూసాము. కన్సాలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది కనిపించింది. సో బట్ అయినప్పటికీ మెటల్ స్టాక్లో చూస్తే కనుక నా ఉద్దేశంలో బెస్ట్ పిక్ టాటా స్టీల్ అనుకోవచ్చు. ఎందుకంటే టాటా స్టీల్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మార్కెట్ పడినప్పటికీ బాగా స్మూత్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది, బాగా స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది టాటా స్టీల్. సో టాటా స్టీల్ షార్ట్ టర్మ్లో ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇందాక చెప్పిన మారుతి సుజుకితో పాటు టాటా స్టీల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ టైటాన్. టైటాన్ ఓవరాల్గా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ అనే విషయం మనకు తెలిసింది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి కరెక్ట్ అవ్వడం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 2 వారాల్లో ఒక స్టెబిలిటీ, తర్వాత కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది టైటాన్. సో టైటాన్ కూడా ఒక బాగా పడిన తర్వాత ఇప్పుడు కొంచెం రిలీఫ్ ర్యాలీలోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది ఇండికేషన్స్. సో టైటాన్ కూడా బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవకాశాలు కనిపిస్తుంది, షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్ ఇవాళ 4% పైగా పెరిగింది. ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్ 3793 రూపాయల్లో క్లోజ్ అయింది. సో ఈ సెక్టర్లో చూస్తే కనుక అల్ట్రాటెక్ బాగా స్ట్రాంగ్గా ఉంది. అల్ట్రాటెక్ చూస్తుంటే కనుక షార్ట్ టర్మ్లో కూడా ఈ స్టాక్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక అల్ట్రాటెక్ లాస్ట్ 2 వారాలుగా ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ కనిపించింది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఒక డౌన్ సైడ్ బేరిష్ ట్రెండ్ నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది. ఇండికేటర్స్ పైన కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తుంటే కనుక సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో సిమెంట్ స్టాక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఒకటి అల్ట్రాటెక్, రెండోది ఏసీసీ కూడా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది లాస్ట్ వీక్ వచ్చింది. బ్రేక్అవుట్ తర్వాత ఏసీసీ వారంలో కూడా చూస్తుంటే కనుక ఆ బ్రేక్అవుట్ని కన్ఫర్మ్ చేసింది కాబట్టి
ఏసీసీ కూడా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఒకసారి కొన్ని స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ ఫార్మా ఒకసారి చూద్దాం. అది ఫార్మాలో కూడా ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్ మూమెంట్ మనం చూసాం కాబట్టి ఒకసారి ఫార్మాలో లుపిన్ న్యూ హై దగ్గర ఉంది. ప్రస్తుతం 140 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది లుపిన్. సో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఇవాళ చూస్తే కనుక ఇవాళ శ్రీ సిమెంట్, సిమెంట్ ప్యాక్లో శ్రీ సిమెంట్ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 20,550 లెవెల్స్లో క్లోజ్ అయింది. హిండాల్కో కూడా 128 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే ఒకసారి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఎఫ్ఎంసీజీలో ఒకసారి బ్రిటానియా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బాగా పెరిగింది. ఇవాళ చూస్తే కనుక బ్రిటానియాలో ఒక చిన్న రియాక్షన్ కనిపించినప్పటికీను ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక బ్రిటానియా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా స్ట్రెంగ్త్ చూస్తున్నాం కాబట్టి బ్రిటానియాలో కూడా ఒక అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ కొంచెం అన్సర్టన్గా ఉంది కాబట్టి ఈ ఎఫ్ఎంసీజీ కొంచెం డిఫెన్సివ్ బెట్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇటీవల కాలంలో చూస్తే కనుక హిందుస్థాన్ యూనిలీవర్ కూడా బాగా తగ్గటం మనం చూసాము రిజల్ట్ వచ్చిన తర్వాత. ప్రస్తుతానికి హిందుస్థాన్ లీవర్ పొజిషన్ చూస్తే కనుక వీక్గా కనిపిస్తుంది, కానీ లోయర్ లెవెల్లో 1900 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. సో హిందుస్థాన్ లీవర్ని ఆ లెవెల్లో బై చేయొచ్చు. అలాగే బ్యాంక్ స్టాక్స్కి వస్తే కనుక ఇందాక మనం అనుకున్నట్టు పాజిటివ్గా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్. అందులో కోటక్ మహీంద్రా చూస్తే కనుక లాస్ట్ వీక్ అనుకున్నట్టు 1100-1150 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో ఒక క్లియర్ బాటం అనేది ఏర్పడింది కోటక్ బ్యాంక్. ఆ లెవెల్లో ఒక చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు కోటక్ మహీంద్రా బ్యాంక్. అలాగే ఒకసారి ఇవాళ ఐటీసీ కూడా చూస్తే కనుక ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, 191లో క్లోజ్ అయింది. ఇంతకొంత కూడా ఐటీసీ గురించి మనం ప్రస్తావించాం. ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక ఐటీసీ స్ట్రాంగ్గా ఉంది. 100 రూపీస్ 210 రూపీస్ ఇంకొక 10% వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి కూడా మనం లాస్ట్ వీక్ అనుకున్నాము. అందులో ఐఓసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో చూస్తే కనుక బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది ఈ మధ్యకాలంలో. అండ్ ఐఓసీ ఓవరాల్గా టెక్నికల్గా ఒక మేజర్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ 75 రూపాయల దగ్గర ఐఓసీ చాలా దీర్ఘకాలిక మద్దతు లెవెల్లో సపోర్ట్ తీసుకొని కొంచెం టెక్నికల్గా రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఐఓసీ 75 రూపీస్ దగ్గర పెద్ద రిస్క్ ఉండదనుకుంటున్నాను. సో ఒక షార్ట్ టర్మ్ ఒక 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 110 లెవెల్స్కి అంటే ఇక్కడి నుంచి ఒక 30-40 రూపాయల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కనీసం 100 రూపీస్ అయినా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఐఓసీ. సో ఇందాక అనుకున్నట్టు మారుతి షార్ట్ టర్మ్లో కొంచెం రిస్క్ తీసుకున్న ట్రేడర్స్ మారుతి సుజుకిని కన్సిడర్ చేయొచ్చు. అలాగే రిస్క్ ప్రొఫైల్ తక్కువ ఉన్న ఇన్వెస్టర్లు కొంచెం సేఫ్ బెట్ కోసం చూసేవాళ్ళు ఐఓసీని కన్సిడర్ చేయొచ్చు. 75 రూపాయల్లో ఉంది, మారుతి సుజుకి హై ప్రైస్లో ఉంది. సో రెండు స్టాక్స్ బాగా స్ట్రాంగ్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఈ వాళ్ళ రికమెండేషన్స్గా ఇవాళ మారుతి సుజుకి అనుకోవచ్చు, అలాగే రెండోది ఐఓసీ స్టాక్ కూడా అనుకోవచ్చు. సో ఈ రెండు స్టాక్ని షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనం లాస్ట్ శుక్రవారం చూస్తే కనుక కొతారి ప్రోడక్ట్స్ గురించి అనుకున్నాము. కొతారి ప్రోడక్ట్స్లో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది. ఇవాళ ఒక బుల్లిష్ ట్రెండ్ కనిపించింది కొతారి ప్రోడక్ట్స్. అలాగే ఇవాళ పెరిగిన స్టాక్లో చూస్తే కనుక 17 రూపాయల్లో ఉంది లోకేష్ సిమెంట్ మెషిన్స్ సారీ లోకేష్ మెషిన్స్ చూస్తే కనుక ఇవాళ 15% వరకు పెరిగింది లోకేష్. లోకేష్ చూస్తే కనుక టెక్నికల్గా మనం చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది వచ్చింది లోకేష్ మెషిన్స్లో. లోకేష్ మెషిన్స్ చూస్తే కనుక ఒకసారి ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక చూద్దాము ఎలా ఉందనేది. వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, బట్ డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ స్టాక్లో ఈక్విటీ బాగా తక్కువగా ఉంది. అండ్ ఓవరాల్గా ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక చాలా మోడెస్ట్ తక్కువ ప్రాఫిట్స్లో ఉన్నాయి లోకేష్ మెషిన్స్. సో ఓవరాల్గా స్టాక్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది, వాల్యుయేషన్స్ కూడా తక్కువ ఉంది, అలాగే రీజనబుల్ ఫండమెంటల్స్ కనిపిస్తుంది, తక్కువ ఈక్విటీ ఉంది, లైట్ డెట్ ఉంది బట్ పర్వాలేదు అన్నట్టు ఉంది.
సో ఓవరాల్గా లోకేష్ మెషిన్స్ చూస్తే కనుక ఈ లెవెల్ నుంచి కూడా ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం ప్యూర్లీ టెక్నికల్ బేస్ అనుకోవచ్చు, ఇది కొంచెం రిస్కీ బెట్ అనుకోవచ్చు. సో ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ విషయానికి వస్తే కనుక ఇవాళ టెక్నికల్గా పాజిటివ్ ఓపెనింగ్ తర్వాత కొంచెం ఆల్మోస్ట్ నెగిటివ్ లెవెల్స్కి జారుకుంది. ఇవాళ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే కనుక టెక్నికల్గా స్ట్రెంగ్త్ వచ్చింది అనుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర క్లోజ్ అయింది. కానీ 9,000 లెవెల్స్ని నిలబెట్టుకుంది అనుకోవచ్చు ఇండెక్స్. సో కాబట్టి అదొకటి పాజిటివ్గా ఉంది. ఒకవేళ రేపు ఎల్లుండి కనుక 9,000 దగ్గర 9,000 పైన కనుక డే హై దగ్గర కనుక నిలబడిందంటే షార్ట్ టర్మ్లో ట్రెండ్ రివర్స్ అయినట్టు ఆల్మోస్ట్ ఒక కన్ఫర్మేషన్గా భావించవచ్చు. అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. రిస్కీ ట్రేడర్స్ కాల్ బై పొజిషన్ కూడా తీసుకోవచ్చు. అలాగే మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే పడదు కాబట్టి పుట్ రైటింగ్ కూడా చేయొచ్చు. పుట్ రైటింగ్ అంటే బేరిష్ అని కాదు, మార్కెట్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది కాదు, అట్లీస్ట్ పడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ ఇవాళ ఇవి మనం చూసినవి. కానీ ఎన్బిఎఫ్సీస్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో కూడా బాగా వీక్గా క్లోజ్ అయినాయి. ఈ రెండు కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చు. మొన్న ఈ మధ్యకాలంలో ఎన్బిఎఫ్సీస్కి ఇంకా పాజిటివ్గా రాకపోవడంతో ఈ సెగ్మెంట్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం డిసప్పాయింట్ అవడంతో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైనాయి. సో ఇది మార్కెట్ ఇవాళ పరిస్థితి. ఓవరాల్గా మార్కెట్ హై లెవెల్ నుంచి కాషియస్ ట్రేడింగ్ మనం చూస్తున్నాము. రేపు వెళ్ళండి కనుక మనకి 9,000 పైన కనుక డే హై దగ్గర కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి. ఈ సపోర్ట్ తీసుకున్న దానితో పాటు రేపు కూడా ట్రెండ్ రివర్స్ అయినట్టుగా భావించవచ్చు. హై దగ్గర క్లోజ్ అవుతాయి ఈ 2-3 రోజుల్లో, అప్పుడు లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు ఒక 9,000 కింద స్టాప్ లాస్ పెట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.